అసలైన ఆరోగ్యానికి సిసలైన అవసరాలు. ఒకటి, వెలుగు చివరకు పరుండటం మాని వేకువ జామునే లేవడం మంచిది. రెండు, బెడ్ కాఫీలు మాని పరగడుపున ఎక్కువ మంచినీరు మంచిది. మూడు, పేపరుపై మనస్సు మాని సుఖ విరచనంపై మనస్సు మంచిది. నాలుగు, నడకే శ్రమ అనడం మాని ఆసన ప్రాణాయాలు మంచిది. ఐదు, చెమట పట్టకుండా తినడం మాని చెమట పడితేనే తినడం మంచిది. ఆరు, వేడి నీరు స్నానం మాని ఉదయం చన్నీళ్లు తలకు మంచిది. ఏడు, సబ్బులు షాంపూలు మాని గుడ్డతో చర్మం మద్దన మంచిది. ఎనిమిది, పూరీలు దోశలు మాని మొలకెత్తిన విత్తనాలు మంచిది. తొమ్మిది, పచ్చి కొబ్బరిని కొవ్వు అనడం మాని సంపూర్ణాహారం అనడం మంచిది. పది, తినేటప్పుడు నీరు త్రాగడం మాని తినే అరగంట ముందు లీటరు నీరు త్రాగటం మంచిది. పదకొండు, కష్టంగా జీర్ణమయ్యేవి రాత్రికి మాని ఉదయం తినడం మంచిది. పన్నెండు, ముత్యాల్లాంటి మర బియ్యం మాని ముడి బియ్యం మంచిది. పదమూడు, కూరలకు తొక్కలు తీయడం మాని తినడం మంచిది. పద్నాలుగు, కూరలను వేయించడం మాని కొద్దిగా ఉడకనివ్వడం మంచిది. పదిహేను, కూరలలోని నీటిని వార్చడం మాని త్రాగడం మంచిది. పదహారు, పచ్చికూరలు పడవు అనడం మాని సహజారోగ్యానికి మంచిది. పదిహేడు, భోజనం చేసేటప్పుడు మాటలు మాని మనస్సు పెట్టి తినడం మంచిది. పద్దెనిమిది, అన్నంలో కూర కలపడం మాని కూరలో అన్నం కలపడం మంచిది. పంతొమ్మిది, ఆహారాన్ని నమలకుండా మింగడం మాని పదే పదే నమలడం మంచిది. ఇరవై, భోజనం అయ్యాక నీరు మాని భోజనం అరిగాక త్రాగడం మంచిది. ఇరవై ఒక్క, పగటి పూట నిద్ర మాని రాత్రికి గాఢ నిద్ర మంచిది. ఇరవై రెండు, ఖరీదుగల హైబ్రిడు పళ్లు తినడం మాని సహజమైన పళ్లు తినడం మంచిది. ఇరవై మూడు, పళ్లు రొంప అనడం మాని రోగనిరోధకానికి మంచిది. ఇరవై నాలుగు, పళ్లలోని పిప్పి ఊసి వేయడం మాని అది మింగడం మంచిది. ఇరవై ఐదు, రసాలను త్రాగడం మాని నమలడం మంచిది. ఇరవై ఆరు, పనికిరాని కాలక్షేపం మాని మనస్సుకు దైవ చింతన మంచిది. ఇరవై ఏడు, గదులలో మగ్గడం మాని ఎండ తగలడం రోగనిరోధకానికి మంచిది. ఇరవై ఎనిమిది, ఫ్యాన్లు ఏ లు మాని చెమట పడితే ఆరోగ్యానికి మంచిది. ఇరవై తొమ్మిది, పలుమార్లు విరేచనం బలహీనమని మాని మూడు నాలుగు సార్లు సాఫీగా అవడం మంచిది. ముప్పై, పైకి పౌడర్లు అత్తరు పూత మాని రెండు పూటలా స్నానం మంచిది. ముప్పై ఒక్క, పొద్దుపోయాక భోజనం మాని పొద్దు ఉండగానే భోజనం మంచిది. ముప్పై రెండు, ఉన్నదని తినడం మాని శ్రమకు తగిన తిండి మంచిది. ముప్పై మూడు, రాత్రికి పీకల దాకా తినడం మాని ఫ్రీగా తినడం మంచిది. ముప్పై నాలుగు, రాత్రికి సినిమాలు షికార్లు మాని సత్సాంగత్యము మంచిది. ముప్పై ఐదు, తిని పడుకోవడం మాని అరిగాక పడుకోవడం మంచిది. ముప్పై ఆరు, కృత్రిమమైన ఆహారాలు మాని సహజ దేహానికి సహజాహారం మంచిది. ముప్పై ఏడు, ఫ్రిజ్ల వాడకం మాని పళ్ళు కూరలకు గాలి వెలుతురు మంచిది. ముప్పై ఎనిమిది, రోజు బీరు కూల్ డ్రింక్స్ మాని కనీసం ఆరు లీటర్ల మంచినీరు మంచిది. ముప్పై తొమ్మిది, ముప్పు తెచ్చే ఉప్పును తాకటం మాని ఆహారంలో ఉన్న ఉప్పే ఆరోగ్యానికి మంచిది. నలభై, కఫాన్ని పెంచే పంచదార బెల్లాలు మాని అన్ని విధాలా తేనె వాడటం మంచిది. నలభై ఒక్క, చింతపండు వాడకం మాని పచ్చి చింతకాయ వాడకం మంచిది. నలభై రెండు, ఎండుమిర్చిని వాడడం మాని గుణాలు గల పచ్చి మిర్చి మంచిది. నలభై మూడు, అపకారం చేసే నూనె నేతులు మాని నేటి కాలానికి ఆవనెయ్యి ఇది మంచిది. నలభై నాలుగు, మసాలాలు ఆహారంలో మాని మందుగా వాడటం మంచిది. నలభై ఐదు, చీటికి మాటికి మందులు మాని అత్యవసరానికి మంచిది. నలభై ఆరు, రుచులతో రోజూ తినడం మాని పెళ్లి పండుగలకు మాత్రమే మంచిది. నలభై ఏడు, జీవాలను తినడం మాని సత్వాన్నిచ్చే సాత్విక భోజనం మంచిది. నలభై ఎనిమిది, రుచులను తిననివాడు మనిష అనడం మాని మనిషి అదుపులో రుచి మంచిది. నలభై తొమ్మిది, రోగాలు లేవని రుచులను తినడం మాని రోగాలు రాకుండా ఆహారం తినడం మంచిది. యాభై, రోగం వచ్చాక తినడం మాని ఉపవాసం చేయడం మంచిది. యాభై ఒక్క, ఆకలి లేనప్పుడు ఆహారం మాని నీరు త్రాగడం మరీ మంచిది. యాభై రెండు, షీర్ ఎనిమా అనడం మాని రోగానికి ఎనిమా మంచిది. యాభై మూడు, ప్రకృతి వికృతి చేయడం మాని ప్రకృతి ఆరోగ్యానికి మంచిది. యాభై నాలుగు, రోగం తగ్గే వరకే ప్రకృతి చేయడం మాని జీవితకాలం ఆచరించడం మంచిది. యాభై ఐదు, బాధ్యతలు తీరే వరకు బ్రతికితే చాలు అనడం మాని ఒక వంద సంవత్సరాలు బ్రతకాలని కోరడం మంచిది.
56 అసంతృప్తిని మాని తృప్తి ఆరోగ్యానికి మంచిది. 57 కోపం ఈర్ష్య చిరాకులు మాని శాంతం ఆరోగ్యానికి మంచిది. 58 ఎదుటివారితో చేయించుకోవడం మాని మన పని మనమే చేసుకోవడం మంచిది. 59 సాటివారిని ద్వేషించడం మాని ప్రేమించడం ఆరోగ్యానికి మంచిది. 60 ప్రకృతి విధానాన్ని వైద్యం అనడం మాని జీవన విధానం అనడం మంచిది.